ఏపీహెచ్కు ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్ లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. ఇప్పుడు నటీమణిగా 75లో హీరోయిన్ కావాలనుకుని మిస్ అయిన తర్వాత 91లో నటిగా స్టార్ట్ అయిన తర్వాత సినిమా రంగంలోకి ఎంటర్ అయిన తర్వాత మీ ప్రస్థానం అనేటువంటిది మీ అంచనాలకు తగిన స్థాయిలో జరిగిందని అనుకున్నారా? అసలు లేదు, నాకు తెలీదు, నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, నాకు చాలా సినిమాలు వచ్చేస్తాయి లేదా చాలా పేమెంట్లు వచ్చేస్తాయి, నేనేదో అందనంతకి ఎదిగి అంతనంత ఎత్తుకి ఎదుగుతాను, ఇవన్నీ నాకు ఊహాగానాలు లేవు. అంటే ఎలా ఉండేదంటే పని వస్తుంది వస్తుంది చేయాలి, పని వస్తుంది చేయాలి, ఇంకా బెటర్మెంట్గా చేయాలి. అయితే డిసప్పాయింట్మెంట్ అయితే లేదు? లేదు. అసంతృప్తి అయితే లేదు? నో నో, నేను ఎప్పుడు అసంతృప్తిగా ఫీల్ అవ్వలేదు. దట్ ఇంకోటి ఏంటంటే, నేను పనిచేసిన టైంలో దాసనారాయణరావు గారు, మీకు తెలుసు ఆయన నేచర్ మీకు పూర్తిగా తెలుసు, అక్కడ కొంచెం విషయం ఉంది అనుకుంటే దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లైట్ చేసి రాబట్టగలిగిన గొప్ప మహానుభావుడు ఆయన. నువ్వు చేయగలవు అంటారు ఆయన, వీడు చేయలేకపోతున్నాడు వెనక నుంచో పెట్టండి అంటే డిసప్పాయింట్ అయిపోతాడు ఆర్టిస్ట్ కదా అండి. కానీ నేను ఈ మాట ఎలా చెప్పగలుగుతున్నానంటే, రౌడీ దర్బార్ అనే ఒక సినిమా చేశాను, అంటే చేసిన చాలా సినిమాల్లో రౌడీ దర్బార్ అనే ఒక సినిమాలో విజయశాంతి గారు హీరోయిన్, మన సాయి కుమార్ గారు ఒక ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, నేనే పిఆర్, నేను సాయి కుమార్ మదర్, నేను పిఆర్, సాయి కుమార్ మదర్ క్యారెక్టర్. అవునవును. సాయి కుమార్ గారు వర్షను, ఆయన డైలాగు డిక్షన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, అంత డైలాగ్ చెప్పాక నాకు డైలాగ్ లేదు, నేను అట్లా చూస్తూ ఉండిపోయా పౌరుషంగా, అయిపోయింది షార్ట్ అయిపోయింది. నన్ను దగ్గర పిలిచారు గురుగారు, దాని తర్వాత నేను చెప్తావా డైలాగు అన్నారు ఆయన. ఉంటే చెప్తాను గురుగారు, సరే అని 2 నిమిషాల్లో డైలాగ్ రాసిచ్చి మళ్ళీ చెప్పించారు ప్రభు గారు. అంటే ఆయనకి తెలిసిపోతుంది అక్కడ అక్కడ బ్లాంక్ ఎక్కడ వచ్చింది, అక్కడ ఆర్టిస్ట్ మీరు, మీరు ఇలాంటి ఆర్టిస్ట్ నిరుపయోగంగా ఉన్నారు అనేటువంటిది రాశారు, రాసి మళ్ళీ చెప్పారు, చెప్పించారు. అలా ఆ పనిలో ఎంతో తృప్తి పొందాను నేను. పరచూరు గోపాలకృష్ణ గారు ఫస్ట్ మూవీకి, సర్పయాగం సినిమాకి నాకు అసలు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చిన్నది కాదండి. ఒక దిగ్గజాల మధ్య నిలబడి ఓ పక్క శోభన్ బాబు గారు, రామానాయుడు గారు, నగేష్ గారు, నూతన్ ప్రసాద్ గారు, మరి ఇటువంటి ఆర్టిస్టుల మధ్య నేను నిలబడి డైలాగ్ చెప్పడం అంటే మాటలు కాదు, నాకు ఎంతో ధైర్యాన్ని నూరిపోశారు ఆయన గోపాలకృష్ణ గారు. ఆ ధైర్యం అలా వచ్చి 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 దాసరి గారి దగ్గర కూడా, గురువుగారి దగ్గర కూడా చెప్తాను గురుగారు అన్నప్పుడు ఆయన టక్మన్ ఒక డైలాగ్ రాసి ఇచ్చి చెప్పగలగడం, వీటిల్లో ఆనందం పొందాను తప్ప నాకు ఎంత వస్తుంది, ఏం రావట్లేదు, క్యారెక్టర్ నిడివి ఎంత, అసలు అవకాశం నా మైండ్. మీలాంటి ఒక ఆర్టిస్ట్కి ఒక పేరు ప్రఖ్యాతులు రావాలంటే, ఒక ఐడెంటిటీ రావాలంటే కొంతమంది దర్శకులు ప్యాటర్న్ అయితే చేయాలి. మిమ్మల్ని అలా చేపట్టుకు నడిపించి పైకి తీసుకొచ్చినటువంటి దర్శకులు ఎవరు అంటే, ఆ లిస్టులో కొన్ని పేర్లు ఎవరు అండి? నేను వీళ్ళందరి పేరు చెప్పగలనండి. మొదటిది పరచూరు గోపాలకృష్ణ గారు. రెండు అంటే మీరు ప్రొడ్యూసర్నే డైరెక్టర్? డైరెక్టర్స్ వీళ్ళందరూ గురువుగారు, దాసనారాయణరావు గారు, రాఘవేంద్రరావు గారు, కోడి రామకృష్ణ గారు. నేను పనిచేసిన ఏ డైరెక్టర్స్ కూడా, ఏ డైరెక్టర్ కూడా నన్ను ఎప్పుడూ డిసప్పాయింట్ చేయలేదండి. బి గోపాల్ గారు, నారాయణమూర్తి గారు, అసలు ఇక నారాయణమూర్తి గారు అయితే మీకు చెప్పనక్కర్లేదు, ఆయన పొంగిపోతారు ఆయన కళ్ళకి. కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఈవీవీ గారి సినిమాలలో ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు, ఈవీవీ గారివి చాలా చిన్న క్యారెక్టర్లు చేశానండి, ఆ పెద్దవి చేసే అవకాశం నాకు రాలేదు. ఎస్వి కృష్ణారెడ్డి గారి దాంట్లో మంచి 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 క్యారెక్టర్ ఆహ్వానం, ఆహ్వానం కానివ్వండి, అన్ని మంచివి చేశాను. ఎలా, హౌ వాళ్ళ ప్యాటర్నైజింగ్ ఎలా ఉండేది ఎవరిదండి మీ పట్ల, వాళ్ళ ఆధారం కానీ వాళ్ళ వాళ్ళ టేకింగ్ ఎలా ఉండేది? కృష్ణారెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు కానీ వీళ్ళందరిది చాలా బాగుంటుందండి. అది సబ్జెక్టే హోమ్లీ సబ్జెక్టు, ఫ్యామిలీ సబ్జెక్టు, ఉమెన్ సబ్జెక్టు, ఉమెన్ తోటి ఏం చెప్పించాలో అవన్నీ చెప్పించేస్తారు చక్కగా కృష్ణారెడ్డి గారు. ఆ తర్వాత ఒక సీన్లో ఆహ్వానంలో నాది అత్త క్యారెక్టరు, శ్రీకాంత్ గారికి మదరు, రమ్యకృష్ణ గారికి అత్త. జనరల్గా అత్త అనగానే కొంచెం కాంట్రవర్సీగా రాయడం, అవును నెగిటివ్ రాస్తారు, రాస్తుంటారు కదా అత్తను, కానీ ఒక విలన్ అనేటువంటి చిత్రీకరణ, అంటే ఏం చేసినా కొడుకునే వెనకేసుకురావడం,
కోడలను కానీ కొంచెం దూరం పెట్టడం, అది రైటర్స్ మైండ్లో కూడా అలా ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనుకుంటా. ఎక్కువ శాతం అలా ఉన్నాయి స్వతహాగా, మనకి ఒరిజినల్గా కూడా అలాగే ఉంటారు పాపం తల్లులు. కానీ ఒక మార్పు తీసుకురావాలంటే రైటర్ ద్వారానే వస్తుంది అంటే, అది తల్లి కూడా అత్త కూడా తల్లిలా ఉండొచ్చని రైటర్స్ చాలా సినిమాల్లో చెప్పారు. మీకు పెళ్ళి అనే సినిమాలో చెప్పారు, చాలా సినిమాలు ఉన్నాయి లేండి అలాగా. అలాగే ఆహ్వానంలో డివోర్స్ తీసుకుంటూ ఇంకా తాళి తెంచబోయే టైంలో ఒక మదరు రెస్పాండ్ అయిన విధానం దివాకర్ గారు అద్భుతంగా రాశారు ఒక డైలాగ్. ఒరే, నువ్వు నా చనుబాలు తాగుతూ నా మంగళసూత్రంతో ఆడుకుంటుంటే నాకు అప్పుడు తెలియలేదురా నీ మనస్తత్వం ఇలాంటిది, నువ్వు నాకు పుట్టినవాడివి, నువ్వు ఇలాంటి వాడివి అని నాకు తెలియలేదు, తెలుసుంటే అదే మంగళసూత్రంలో నిన్ను చంపేసేది, అదే మంగళసూత్రంతో నిన్ను చంపేసేదాన్ని రా నేను అని కొడుకుని అడగటం అనేది కోడల్ని సమర్థిస్తూ కొడుకుని చేస్తా, అది చాలా విపరీతమైన సింపతిని, విపరీతం రెస్పెక్ట్ పెరిగింది మీ క్యారెక్టర్. సర్పయాగంలో కూడా అదే కదండి, నా ఫస్ట్ మూవీనే అది, నా ఫస్ట్ మూవీనే కోర్టుకి ఎక్కి నా కొడుకుకి ఉరిశిక్ష వేయండి అని చెప్పేసి అడుగుతుంది తల్లి. ఏమండి 250 సినిమాల్లో మీరు చేసిన గొప్ప పాత్ర ఏమిటి అని అడగటం కరెక్ట్ కాదు యాక్చువల్గా, కానీ కొన్ని చిరస్థరం ఏంగా నిలిచిపోయే పాత్రలు అంటూ ఉంటాయి. మిమ్మల్ని కోర్టు చేయమంటే అలాంటి పాత్రలు దేంట్లో చేస్తాం అనుకుంటున్నారు? ఒక సర్పయాగం కానీ ఇప్పుడు ఇది ఆహ్వానం చెప్పారు, ఇంకా కొన్ని కొన్ని సినిమాలు కోర్టు చేయమంటే ఏ సినిమాలు చెప్తారు? అలా ఒక్కటి రెండు చెప్పలేనండి, చాలా ఉన్నాయి. ఆ చాలా వాటిల్లో కూడా బెటర్మెంట్ ఏంటంటే పాండురంగడు. ఎలా బెటర్మెంట్ అంటారేమో, ఆ సినిమాని పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారు చేసిన సినిమా పాండురంగ మహత్యం. ఆ పాండురంగ మహత్యంలో అప్పుడు మదర్ క్యారెక్టరు ఋషేంద్రమణి గారు చేశారు, అదే క్యారెక్టరు నాకు దొరికింది, అదొకటి నాకు ప్లస్ పాయింట్. తర్వాత ఇప్పుడు ఇంకొక ప్లస్ ఏంటంటే కాంబినేషన్ క్యారెక్టరు విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారు. ఆయన సినిమాలో యాక్ట్ చేయడమే మహాభాగ్యంగా భావించే ఆర్టిస్ట్కి ఆయన సరసన నటించాల్సిన అవసరం రావడం ఇంకెంత అద్భుతంగా అదృష్టం. ఆ అదృష్టాన్ని నేను పొందాను. ఓ పక్క కె విశ్వనాథ్ గారు, రాఘవేంద్రరావు గారు, ఆ పాత్ర బాలకృష్ణ గారు. నేనైతే బాలకృష్ణ గారితో యాక్ట్ చేసిన ఫీలింగ్ లేదు, నాకు పెద్ద ఆయనతో యాక్ట్ చేసినట్టుగానే నేను ఫీల్ అయ్యాను. శివపార్వతి అనగానే ఒక మదర్, ఒక రెస్పెక్టెడ్ మదర్, ఒక ప్రేమమూర్తి, ఒక మాతృమూర్తి అనేటువంటి ఒక పాత్రలు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మీరు చేశారు. వీటిల్లో అమ్మ పాత్రలకి ఒకనొక జనరేషన్ ఉంది, మొదటి నుంచి మనం చూసుకుంటాం. ఇప్పుడు మీరే ప్రస్తావించినటువంటి ఋషేంద్రమణి గారు కానీ, అనటి అంజలిదేవి గారు కానీ, కన్నాంబ గారు, ఆ తర్వాత శాంతకుమారి, శాంతకుమారి గారు, వీళ్ళందరూ ఒక జనరేషన్. ఆ ఇదిలో మీరున్నారు, ఆ అమ్మ పాత్రలో అద్భుతంగా పోషించినటువంటి నటీమణుల కోవలో మీరున్నారు. ఆ తర్వాత తరం చూసుకుంటే ఒక సుజాత గారు, అవునండి, తర్వాత అన్నపూర్ణమ్మ గారు, మీరు, మీరందరూ కూడా మీరందరూ ఉన్నారు. ఈ అమ్మ పాత్రలు చేయడంలో ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ అమ్మ పాత్రలు పోషించిన తాలూకా మాతృత్వ ఫీలింగ్ని కానీ దాన్ని మీరు ఎలా ఎంజాయ్ చేస్తుండేవారండి? నేను కంప్లీట్ పొందుతానండి, నేను ఆ పొందుతూనే నేను ఆ పాత్ర చేయగలుగుతా. దానికి దానికి తగ్గట్టుగా నా అదృష్టం కొద్దీ పాత్రలు కూడా అలాంటివే వస్తాయి ఎక్కువ శాతం. ఏవో 4-5 సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ చేశాను కానీ, అంటే ఆర్టిస్ట్ని కాబట్టి దాన్ని ట్యూనప్ చేసుకొని ఇలా చేయాలి, ఇలా బాడీ లాంగ్వేజ్ ఎత్తాలి, ఇలా ఎత్తాలి అని అనుకొని చేయడమే కానీ, ఉదార్థం అనేది మాత్రం ప్రత్యేకించి ఏ తల్లికి నేర్పనక్కర్లేదు. ప్రతి స్త్రీలోనూ ఉంటుంది. అదే నేను ఇందాక యాక్చువల్గా విషయం ఏంటంటే, ఎన్నో సినిమాల్లో అమ్మ పాత్రలు పోషించి ఒక మాతృత్వాన్ని అద్భుతంగా అభినయించినటువంటి మీరు కొన్ని సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్ చేశారు, ముఖ్యంగా సీమసింహంలో. అవును, బాలకృష్ణ గారికి ఆపోజిట్గా, అంటే బాలకృష్ణ గారు అంటే ఒక ఫైర్ బర్న్ స్టార్కి ఎదురుగా ఛాలెంజ్ చేసేటువంటి ఒక క్యారెక్టరు. మిమ్మల్ని మీరు అనుకున్నారా అసలు నెగిటివ్ క్యారెక్టర్స్ చేయగలను, నెగిటివ్ క్యారెక్టర్స్లో నేను ఫిట్ అవుతాను అనేటువంటి ఫీలింగ్ కానీ, అసలు అది ఎలా అనిపించింది, ఆ డిఫరెన్స్ ఎలా ఫీల్? అంటే నమ్మకం ఉంది నా మీద, నాకు నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం అంటే, స్టేజ్ మీద ఒకటే టైప్ క్యారెక్టర్లు చేయలే నేను, ఆల్ ఎమోషన్స్ క్యారెక్టర్స్ చేశాను నేను. ఇంకా మాట్లాడితే ఒకే నాటకంలో 2-3 పాత్రలు యాక్ట్ చేయడం జరిగింది. ఉదాహరణకి పల్నాటి యుద్ధం నాటకంలో పేరిందేవి వెరీ సాఫ్ట్, అయ్యో మీరు యుద్ధానికి వెళ్తున్నారా, తిరిగి క్షేమంగా రాగలరా అని చెప్పగలిగేది పేరిందేవి అయితే, మాంచాల వెళ్ళిరండి మీరు కాక ఇంకెవరు గెలుస్తారు అని చెప్పగలిగేది మాంచాల. అలాగే ఒక అత్త అనుకోండి,
యారగంట్ సాధించి రాశి రంపాన్ పెట్టే అత్తగారి క్యారెక్టర్లు అంటే అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఉన్న క్యారెక్టర్లు ఆల్రెడీ నేను స్టేజ్ మీద చేయడం జరిగింది. మిమ్మల్ని ఎక్కువగా ఏ క్యారెక్టర్స్కి పిలిచేవాళ్ళండి నాటకానికి? కాదు, సినిమాలో, రంగంలో సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్స్కి పిలిచిన సందర్భం లేదు. లేదు, చాలా రేర్గా చేసి ఉంటారు. ఒక నాలుగు సినిమాలు చేశాను. సింహసింహం, ప్రాణం అనే సినిమాలో ఒక నాలుగు సీన్లు క్యారెక్టర్ ఉంటుంది, అది విలన్. నీకు వ్యక్తిగతంగా ఏది ఇష్టం? నాకు ఉదార్తమైన క్యారెక్టరే నాకు ఇష్టం. మీకున్న ఇమేజ్ అదే కాబట్టి ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్.